ఈరోజు ఎన్టీఆర్ గారి 27వ వర్ధంతి సందర్భంగా వాళ్ళో అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెనుగండ్ల ఫౌండేషన్ తరఫున రాము గారు నేను తీసుకుంటాను ఆ బాధ్యతని, తప్పకుండా నేను నిర్వహిస్తానని చెప్పేసి ఆయన ముందుకు రావడం అనేది నేను హృదయపూర్వక అభినందనలు రాము గారికి తెలియజేస్తున్నాను. ఏదైతే మంచి ఆశయంతో ఆ రోజున మరి పేదవాళ్ళందరికీ కూడా తక్కువలో 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు టిఫిన్, ఈ రకమైన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి రాగానే మొట్టమొదట రద్దు పథకాల్లో తీసుకోవడం జరిగింది. సరే, ఆ రకంగా ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకిస్తానే ఉంది. ప్రభుత్వంగా ఏర్పాటు చేపించిన కార్యక్రమానికి కొంచెం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే అది పెట్టుకోగలుగుతారు అన్న ఆలోచనతో ఎవరు కూడా ఆ రోజు నుంచి ముందుకు రాల. ఈ రోజున రాము గారు నేను నిర్వహిస్తాను అని చెప్పేసి వెనుగల్ల ఫౌండేషన్ తరఫున ఆయన ట్రస్ట్ తరఫున ఆ కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమాన్ని మరి ఈ రోజున కొనసాగించడం ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారని చెప్పేసి చెప్తానికి నేను వారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాను. మన నాయకుడు ఏదోగా గురివాడలో ఈ రోజున ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎన్టీ రామారావు గారిని పేరునోగా వాడుకుంటున్నారు, కానీ ఎందుకంటే ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని చెప్పి మొన్న మధ్య కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం ఉందని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన. అటువంటి ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు అన్నగారి పేరు మీద ప్రారంభోత్సవం చేసిన ఈ క్యాంటీన్ని ఏదైతే పేదవారికి ఉపయోగపడతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమి తన పేరు పెట్టుకోలేదు, తనకేదో లాభం మొత్తం పోలేదు, పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి ఆ రోజున మన ఎమ్మెల్యే గారు ఏం అడ్డం వల్ల యాక్చువల్ గా మొట్టమొదటి రద్దు చేసిన వాళ్ళలో సంకలు కొట్టుకున్న వాళ్ళలో ఈయన కూడా ఒక ఆయన. 4 నెలల నాడో 5 నెలల నాడో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి ఒకే ఒక యూనివర్సిటీ ఉంది ఎన్టీ రామారావు గారి పేరు మీదట, మెడికల్ యూనివర్సిటీ అని చెప్పి అసలు మెడికల్ యూనివర్సిటీని ప్రారంభించి ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ రోజున కార్యక్రమం మెడికల్ కి ఒక యూనివర్సిటీ ఉండాలి అని చెప్పేసి పెడితే దానికి ఆయన సరిపోయిన మీదట ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టినప్పుడు ఈయన మంత్రిగానే ఉన్నాడు, మారు మాట్లాడలా, కనీసం ఎందుకు తీసేశారని చెప్పి ముఖ్యమంత్రిని అడిగాడలేదు తెలియదు, కానీ మనకి ఎక్కడ కూడా అడిగిన దాఖలాలు కానీ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ముఖ్యమంత్రి ఖత్తర్ చేసిన పరిస్థితులు కానీ ఎక్కడ కూడా లేదు. నిర్వహణంగా తీశారు, తీసేసిన 2వ రోజునే వైఎస్ఆర్ అని పేరు పెట్టారు. వైఎస్ఆర్ అంటే వ్యతిరేకమని నేను చెప్పట్లా, కానీ ఎన్టీ రామారావు గారు ఉన్న పేరు ఉన్నదాన్ని మీరు మార్చేసేసి వైఎస్ఆర్ కింద పెట్టుకుంటే ఎన్టీఆర్ అభిమానం చెప్పుకున్న తను ఏమి మాట్లాడకపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. ఇది ఏంటంటే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కాదు, మేము ఉన్నామని చెప్పుకుని ఓట్లు లేదా పేద ప్రజల దగ్గర నుంచి అడుగుతానికి ఉపయోగపడుతున్నామో, కానీ ఆయన పేరు పేరున కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసినప్పుడు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ఓ మంత్రిగా ఉండి బాధ్యత గల మంత్రిగా ఉండి మరి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా మీరు అడ్డుకోలేకపోయారు అని చెప్పేసి కూడా మేము మరి మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న దీనిగా. ఈ రకమైన కార్యక్రమాలకి వంత పాల్పోకుండా నేను ఎన్టీఆర్ గారు అభిమానినే, నేను ఎన్టీఆర్ గారు అంటే ఈ రోజు నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పి చెప్పుకోవడంలో అర్థం లేని విషయం అది. మరి ఇటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజున మనకు ఉన్నాడు, వీటన్నింటినీ కూడా ఏమి ఆలోచించుకోకుండా మరి కనీసం ఆ క్యాంటీన్ ఏదైతే కొన్ని ప్రభుత్వం రద్దు చేసి తనేమన్నా పెడదాం అనుకుంటే పెట్టుకోకుండా మరి ఈ రోజున రాము గారు ముందరకు వచ్చారు, తప్పుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను రాము గారిని కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.